సహజంగా మత్స్య సంపద మీద సభకి హక్కు మస్తాను తీసేస్తే ఇదే మత్స్య సంపదలో మనం సభ పెట్టి జీవో 217 మత్స్యకారుల కోసం చింతించాం. మీరు ఏం చేస్తున్నారు చేసుకుని మా మత్స్యకారులకు మేము ఉండగా నిలబడతాం. మీరు అడ్డగోలుగా మనం కోచుకునే విధానాన్ని మేము నిలబడతాం. చాలా కన్నా కలిగి వైసీపీ నాయకులకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, నువ్వు నొక్కని పట్టణం లేదు. నేను రోజు నరసపురం సభలో చెప్తా, పూర్తి కాని పోలవరం నువ్వు నొక్కని పట్టణం, కానీ ఉద్యోగ నోటిఫికేషన్ నువ్వు నొక్కని పట్టణం, నష్టపోయిన రైతులకి అందరి పంట నష్ట పరిహారం నువ్వు నొక్కని పట్టణం, జీవనోపాధి లేని మత్స్యకారుల దీన స్థితి నువ్వు నొక్కని పట్టణం, కొబ్బరి సాగు నువ్వు నొక్కని పట్టణం, ఉపాధి లేక వరుసలు పొందుతున్న బతుకులు నువ్వు నొక్కని పట్టణం, పూర్తి కాని బ్రిడ్జులు నువ్వు నొక్కని పట్టణం, కట్టంలో ఉన్న దేవాలయాలు అంతర్వేది రథాలు నువ్వు నొక్కని పట్టణం, దళితుడిని చంపి హంతకులు ధైర్యంగా బయట తిరుగుతున్నారే అది నువ్వు నొక్కని పట్టణం, కోనసీమకి రాని రైలు నరసాపురం దగ్గర రాని కోనసీమ రైలు నువ్వు నొక్కని పట్టణం, రోజుకొని ఆంధ్రప్రదేశ్ నువ్వు నొక్కని పట్టణం, మూత పడిన 8000 బడులు నువ్వు నొక్కని పట్టణం, కొత్త కాలంలో కాదు ఉన్న కాలంలో పూడికి తీగిపోవడం నువ్వు నొక్కని పట్టణం, ఆరోగ్యశ్రీ అందరికి పోయి కోల్పోయిన ప్రాణాలు నువ్వు నొక్కని పట్టణం, తాగునీరు దొరకని గ్రామాలు నువ్వు నొక్కని పట్టణం, కాన్పు కోసం ధోనీలో వెళ్తూ మునిగిపోయిన గిరిజన మహిళ నువ్వు నొక్కని పట్టణం, గిరిజన మహిళ చావు నువ్వు నొక్కని పట్టణం, ఆగిన విద్యార్థి అంబేద్కర్ విదేశీ విద్యా సాయం నువ్వు నొక్కని పట్టణం, అప్పుల ఆంధ్రప్రదేశ్ నువ్వు నొక్కని, ప్రతి కుటుంబానికి ఆరోగ్య
కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం, తల్లి తండ్రి చట్టాలు పట్టుకొస్తాం, ఎవరైనా ఆడపిల్లలు